ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి కారుణ్యపై పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖానికి కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తండ్రి పిచ్చి కుక్కను తరిమే క్రమంలో తండ్రి నాగరాజుపై కూడా కుక్క దాడి చేసింది. దీంతో అతడికి స్వల్పంగా గాయమైంది. అయితే ప్రథమ చికిత్సకు కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా వైద్యులు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఏమన్నా డాక్టర్ వచ్చి 3 గంటలు అవుతుంది. పాప కుక్క కాల్చింది, పెద మొత్తం చీలిపోయింది. సొలంగడ హాస్పిటల్ గుట్లేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంత మందికి ఒక ఇంజెక్షన్ లేదు, ఒక టీటీ వేయలేదు, ఏ వేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు మనకి చెప్పు, ఎందుకు చెప్పు? అంబులెన్స్ లేదు, ఈ హాస్పిటల్ అంబులెన్స్ లేదు, ఏం లేదు, ఎందుకు చెప్పు? ఏం చేయడానికి? ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్ ఉందా, లేకపోతే వీకెండ్ ఆ, లేకపోతే ఏంది? ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఉండి చేయాలి. ఫోటోలు పంపితే ఫోటోలు తీసి ట్రీట్మెంట్ చేస్తారా డాక్టర్? ఫోటోలు పంపడానికి ఫెస్టివల్ ఉందా? డాక్టర్ ఇక్కడ నుంచి ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్స్, ఇది మండల హెడ్ క్వార్టర్స్ లో అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. అంబులెన్స్ కూడా లేదన్న, వచ్చి 2 గంటల పైన.